సెక్టర్ను ఆదుకుంటుంది కాబట్టి మనందరం కూడా మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కోవిడ్ టైంలో అధ్యక్ష ఇండస్ట్రీ అంతా కూడా మూతపడిపోయి దానిలోనూ ఎంఎస్సీ సెక్టర్ అయితే విపరీతంగా దెబ్బతినిపోయి ఈ లిక్విడిటీ ఇష్యూస్ వచ్చేసి అంటే వాళ్ళకి క్యాష్ క్రంచ్ వచ్చేసి జీతాలు కూడా పే చేయలేని పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి. దాన్ని ఆదుకోవడం కోసం మన ముఖ్యమంత్రి గారు రీస్టార్ట్ పాలసీ అనేసి ఒక పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇన్సెంటివ్స్ ముందు ప్రభుత్వమే కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 2 నెలల్లో ఎంఎస్సీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చెల్లించారు అధ్యక్ష. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీకి వాళ్ళు వాడకపోయినా కూడా ఫిక్స్డ్ చార్జెస్ అనేది బిల్లు వస్తాయి కాబట్టి అది కూడా దాదాపు 188 కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీ ఇచ్చేశారు అధ్యక్ష. ఈ విధంగా ఎన్నో ఈ కల్పించి మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ పాలసీ అంటే ఇండస్ట్రీ మళ్ళీ తెరవబడాలి, ఇండస్ట్రీ అనేది ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఇన్ని స్కీమ్స్ ఇచ్చారు అధ్యక్ష. దీంతో పాటు సపోర్ట్ చూస్తే అధ్యక్ష అనేక సపోర్ట్ ఒక ఐడియా తోటి ఒక ఎంటర్ప్రెన్యూర్ కానివ్వండి ఒక యూత్ కానివ్వండి వచ్చినప్పుడు వాళ్ళకు ఇంక్యుబేషన్ నుంచి ఆ ప్రోడక్ట్కి దానికి సంబంధించిన టెక్నాలజీ మీద అవగాహన కల్పించడం, దానికోసం మార్కెటింగ్ ఎలా చేయాలి ఆ ప్రోడక్ట్, ఆ మార్కెటింగ్ చేసిన తర్వాత వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ కావాలనేది అనేక సపోర్ట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తూ ఇక ప్రభుత్వం అనేక ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంలో అగ్రికల్చర్ తర్వాత నాకు తెలిసి హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్. దీన్ని ప్రజలు కూడా గమనించి ముఖ్యంగా చదువుకున్నటువంటి యూత్ కానివ్వండి, అదేవిధంగా ఈ బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ని వాడుకుని వాళ్ళు ముందుకొచ్చి తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని కోరుకుంటూ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, నేను స్వయంగా నేను కూడా ఎంఎస్ఎంఈ కింద 15 సంవత్సరాల క్రితం కేవలం 10 ఎంప్లాయీస్ తోటి స్టార్ట్ చేసి ఇవాళ 15 సంవత్సరాల తర్వాత 4000 మంది ఎంప్లాయీస్ మా కంపెనీలో పనిచేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సాలరీస్ కింద ఇస్తున్నామంటే ఎంఎస్ఈ ఇస్తున్నటువంటి సపోర్ట్ తోటి మేము ఇవాళ ముందుకొచ్చామని చెప్పుకుంటూ ఇదంతా కూడా ఈ యూత్ మన రాష్ట్రంలో పర్టికులర్లీ యూత్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న యూత్, ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకోకుండా వాళ్ళంతా వాళ్ళు ఎంప్లాయ్ ఉంటే ఒకరిని వాళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబంతో ముందుకెళ్తుంది, అదేవిధంగా వాళ్ళకి ఇండస్ట్రీ ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్లో కానీ వస్తే 10 మందికి ఉపాధి కల్పిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మినిస్టర్ గారు అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు వెంటనే కోవిడ్ రావడము 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందుల్లో పరిశ్రమ రంగం ఉండడము, అయితే ఇది గమనించిన తర్వాత మన ప్రభుత్వము ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్కు ముఖ్యంగా ఎందుకంటే దాదాపు 60% మరి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉండడం, అదే కాకుండా ఎంఎస్ఎంఈ రంగంలో చూసినట్లయితే దాదాపు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ కంటే కూడా ఇంచుమించు 10 వంతులు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఇన్సెంటివ్స్ అధ్యక్ష మరి కొత్త పాలసీ ప్రకారం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీ ప్రకారం 1/7/2020 ఏదైతే విద్యుత్తు ధర ఉంటుందో 5 సంవత్సరాల పాటు 1 రూపాయి రీయింబర్స్మెంట్, అదేవిధంగా SGST మన ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష SGST రీయింబర్స్మెంట్ 100% అప్ టు 5 ఇయర్స్ అధ్యక్ష 5 సంవత్సరాల పాటు విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్, అదేవిధంగా అధ్యక్ష పెట్టుబడి ఏదైతే ఉంటుందో 15% కానీ 20 లక్షలు కానీ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ఇంట్రెస్ట్ సబ్సిడీ వచ్చేసి టర్మ్ లోన్ మీద 3% 5 సంవత్సరాల వరకు అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే భూమి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఉంటుందో 20% అధ్యక్ష అప్ టు లిమిట్ ఆఫ్ స్లాబ్ ఆఫ్ 10 లక్షలు, అదేవిధంగా
స్టాంప్ కానీ ట్రాన్స్ఫర్ డ్యూటీ కానీ ఏదైతే భూమి మరి పరిశ్రమ పెట్టేదానికి కొంటారో, ఎవరైతే ఆంటర్ప్రినర్ కొంటారో వాళ్ళకు 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్. ఈవెన్ లీజ్కు తీసుకున్నా కూడా అధ్యక్ష, లీజ్ కానీ మార్టిగేజ్ కానీ షెడ్ తీసుకున్నా కూడా 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ అధ్యక్ష. ఇవన్నీ కాకుండా అధ్యక్ష, ఆ కీలకమైన కోవిడ్ సమయంలో ఇంచుమించు అధ్యక్ష, ఒక ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో 1,330 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష, పెండింగ్ ఇన్సెంటివ్స్ మాత్రమే. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా కూడా 381 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి పవర్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో టెక్స్టైల్ యూనిట్స్కి అధ్యక్ష, టెక్స్టైల్ యూనిట్స్కు దాదాపు 865 కోట్లు టెక్స్టైల్ యూనిట్స్, యాక్చువల్గా టెక్స్టైల్ యూనిట్స్ బాగా ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష. మరి వాళ్ళకు కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ పర్టికులర్ క్రైటీరియాకు 865 కోట్లు మరి పవర్ బిల్స్కు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, అది డైరెక్ట్లీ ఇన్సెంటివ్ కింద వచ్చినట్లే అధ్యక్ష. మరి ఫెరోలా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటే 196.88, టోటల్ అంత కలిసి అధ్యక్ష ఇంచుమించు 2772.88, అంటే ఇంచుమించు 2773 కోట్లు కేవలము ఇన్సెంటివ్ రూపంలోనే ఇవ్వడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉంది అధ్యక్ష ప్రభుత్వము. మరి ఇదే కాకుండా అధ్యక్ష, పాత ప్రభుత్వం గత ప్రభుత్వము మరి ఇంచుమించు పెండింగ్ అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వవలసిన ఇన్సెంటివ్స్ పెండింగ్ చూసినట్లయితే 3,446 కోట్లు, అంటే 2014-2019 వరకు చూసినట్లయితే 3,446 కోట్లు మరి బకాయిలు పెట్టిపోవడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మొట్టమొదటి సంవత్సరం అయిపోగానే కోవిడ్ రావడం, అయినా కూడా అధ్యక్ష అయినా కూడా 2772 కోట్లు మరి ఇస్తూ ఇన్సెంటివ్స్, ఒకవేళ గత ప్రభుత్వంతో పోల్చినట్లయితే అధ్యక్ష, ఎందుకంటే ఎంఎస్ఎంఈకి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందనే దానికోసం ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. యావరేజ్గా గత ప్రభుత్వం 2014-2019 వరకు 5 సంవత్సరాలు వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్సెంటివ్స్ చూసినట్లయితే అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ టోటల్ ఇన్సెంటివ్స్ చూసినట్లయితే, టోటల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అధ్యక్ష చూసినట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం జరిగింది, టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దశగిరి అందిస్తారు. దశగిరి, తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు కూడా ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సభ ప్రారంభం వెంటనే కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారాకు సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో టీడీపీ శ్రేణులు కూడా పట్టుపట్టడం జరిగింది. అయితే సభలో మంత్రి లేడు, మండలిలో ఉన్నారని చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం శాసనసభ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద కూడా వచ్చి ఆందోళన చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో స్పీకర్ కూడా వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ టీడీపీ శ్రేణులు వినకపోవడం పట్ల మాత్రం స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇది ఒక శాసనసభగా శాసనసభని బజారు సభగా కూడా చేయకూడదు, పూర్తి స్థాయిలో వీరి పైన సస్పెండ్ చేయాలి, దీంతో పాటు ఎథిక్స్ కమిటీ కూడా సిఫార్సు చేయాలని కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. స్పీకర్ అన్ని సార్లు వాళ్ళకి చెప్తున్నా సరే వాళ్ళు ఎందుకంతలాగా వినకుండా ప్రవర్తించారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే భారతీయ గడిచినటువంటి ఈ 2 రోజుల్లో కూడా నాటు సారాకు సంబంధించినటువంటి అంశం పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో నాటు సారానికి సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీ నేతలే ఉన్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా సభలో సుదీర్ఘ చర్చ జరగాలని కూడా టీడీపీ శ్రేణులు పట్టుబట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంలో శ్రేణులు మాత్రం స్పీకర్ చెప్తున్నప్పుడు కూడా టీడీపీ శ్రేణులు వినకుండా స్పీకర్ పోడియం వద్ద కూడా వెళ్లి ఆందోళన నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో వీన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఎథిక్ కమిటీ కూడా సిఫార్సు చేయాలని కూడా కనిపిస్తుంది. అయితే ప్రతి రోజు కూడా రూల్ ఇచ్చినప్పటికి కూడా స్పీకర్ రూల్ ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు పాటించట్లేదు అనేది అంశాన్ని కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రం జరుగుతున్నటువంటి అంశాలని ప్రజలకి శాసనసభ వేదికగానే ప్రజలు తెలుసుకుంటారంటే, ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు అక్కడికి రాలేకపోతున్నారు, కానీ ఉన్న సభ్యులు మాత్రం వాళ్ళు అడిగిన ప్రశ్నోత్తరాలు మర్చిపోయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అదే విధంగా మొత్తంగా ఎంత మందిని సస్పెండ్ చేశారు? అంటే పూర్తి స్థాయిలో ఏదైతే గత అసెంబ్లీ సమావేశాల సందర్భంలో చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి పైన చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా మళ్ళీ ముఖ్యమంత్రిగానే తాను అసెంబ్లీలోకి అడుగు పెడతానని కూడా చంద్రబాబు శబ్దం చేశారు. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ సమావేశాలు కూడా హాజరు కాలేదు. అయితే ఈ సమావేశాలకు హాజరవ్వాల్సిన అంశాన్ని కూడా పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత
మెజారిటీ సభ్యులంతా కూడా తెలుగుదేశం సభ్యులు శాసనసభకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని మరింత ప్రజలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా శాసనసభ సమావేశాలు ఒక వేదికగా ఉండే కాబట్టి ఇక్కడ నుంచే అధికార పార్టీని నిలదీయొచ్చని కూడా టీడీపీ శ్రేణులు కూడా మెజారిటీ సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సమావేశాలకి చంద్రబాబు మినహా మిగతా శాసనసభ సభ్యులందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే మొదటి రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం అధికార పార్టీని ఇరుకును పెట్టేందుకు కూడా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నాటు సారాంశం కావచ్చు, తొలి రోజు నుంచి కూడా తెలుగుదేశం శాసనసభ సభ్యులు సస్పెండ్ అవుతూ వస్తున్నారు. అయితే ఇందులో ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల సభ్యులు సభను సజాయంగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే వైసీపీ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు 8వ రోజు కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సమయంలోనే పూర్తిగా తెలుగుదేశం శ్రేణులు ఈ నాటు సారాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా తీవ్రస్థాయిలో ఆందోళన నిరసనలు తెలియజేయడం లోపల శాసనసభలో కూడా సభను సక్రమంగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడం అంశానికి సంబంధించి కూడా స్పీకర్ వీరి పైన ఒకరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా స్పీకర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారతి రైట్ దాస్ గిరి థ్యాంక్ యూ.